are watching Bitbns News. నమస్తే బిట్బేనస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆన్సియంట్ ఇథీరియం వేల్ అడ్రసెస్ లు 7 సంవత్సరాల తర్వాత యాక్టివేట్ చేయబడింది, బినాన్స్ వెబ్ 3కి మద్దతు ఇస్తుంది, అల్టిమేట్ ఛాంపియన్లలో పెట్టుబడి పెడుతుంది, సొలానా డిఫై ఎఫ్టిఎక్స్ ఫాల్ అవుట్ లో దాదాపు $700 మిలియన్ వాల్యూను కోల్పోతుంది, బ్లాక్ చైన్ కంపెనీ ఆల్ట్ లేయర్ అమృత్ కుమార్ ను సిఓగా నియమిస్తుంది, ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్లను డిస్క్లోజర్ చేయడానికి హోబీ తాజా క్రిప్టో ఎక్స్చేంజ్ అయింది, మెటావర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దాదాపు $29 బిలియన్ కు పెరుగుతుందని అంచనా వేయబడింది, ఆర్క్ ఇన్వెస్ట్ $2.8 మిలియన్ విలువైన గ్రేస్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్ షేర్లను తీసుకుంది, ట్రెజర్ ఎఫ్టిఎక్స్ ఎపిడెమిక్ కారణంగా అమ్మకాల ఆదాయంలో 300% పెరుగుదలను రిపోర్ట్ చేసింది, ఎఫ్టిఎక్స్ అకౌంట్ల డ్రైనర్ స్టోలెన్ క్రిప్టోలో మిలియన్లు మార్చుకుంది, 35వ బిగ్గెస్ట్ ఇథర్ హోల్డర్ గా మారింది, వీసా దివాలా తీసిన క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టిఎక్స్ తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తుంది, ఎస్బిఎఫ్ యొక్క అల్మేడా $89 మిలియన్ విలువైన క్రిప్టోను కొత్త వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది, క్రిప్టోకామ్ ఎఫ్టిఎక్స్ నుంచి $990 మిలియన్ తిరిగి పొందింది. వేల్ అలర్ట్లు అందించిన డేటా ప్రకారం 500 ఇథీరియం $6,31,500 కలిగిన ప్రీ మైన్ ఇథీరియం అడ్రసెస్లు ఇప్పుడు 7 ఏళ్లకు పైగా యాక్టివేట్ చేయబడింది. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్ యొక్క యాక్సిలరేటర్ మరియు వెంచర్ క్యాపిటల్ ఆర్మ్ అయిన బినాన్స్ ల్యాబ్స్ వెబ్3 స్పోర్ట్స్ గేమ్ ప్లాట్ఫామ్లలో అల్టిమేట్ ఛాంపియన్స్ అని పిలువబడే $4 మిలియన్ పెట్టుబడిని మంగళవారం ప్రకటించింది. గత నవంబర్లో వారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డిఫి అప్లికేషన్లు సొలానా నెట్వర్క్లో $10 బిలియన్ పైగా నిల్వ చేశాయి. దీని జనాదరణ ఎఫ్టిఎక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ మల్టీకాయిన్ క్యాపిటల్ సినో గ్లోబల్ యొక్క వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్తో సహా హై ఫ్లయింగ్ ప్రాపోనెంట్స్ నాయకత్వం వహించబడింది. ఆల్ట్ లేయర్ ఇథీరియం పై నిర్మించిన లేయర్2 స్కేలబిలిటీ బ్లాక్ చైన్ అమృత్ కుమార్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించనున్నట్లు తెలిపింది. 34 ఏళ్ల అమృత్ కుమార్ కంపెనీ యొక్క గ్లోబల్ ఆపరేషన్ స్ట్రాటజీ అమలు చేయడానికి మరియు వెబ్3 అప్లికేషన్ మరియు ఇన్నోవేటర్ల కోసం కస్టమర్ రోల్ అప్లను ఏ సర్వీస్ గా రూపొందించే దాని లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి బాధ్యత వహిస్తారని సింగపూర్ కు చెందిన సంస్థ ఒక ప్రకటనలో తెలిపినట్టు తెలుస్తుంది. హౌబీ సీషెల్స్ ఆధారిత క్రిప్టో ఎక్స్చేంజ్ ఇటీవలి డిజిటల్ అసెట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ గా మారింది. దీని నిల్వల్లో ఉన్న దాని డిజిటల్ ఆస్తుల సంఖ్యను అలాగే విలువను డిస్క్లోజర్ చేస్తుంది. రిజర్వ్లలో ఉన్న ఆస్తులను బహిర్గతం చేయడం వల్ల మార్పిడిపై వినియోగదారులు విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ట్రాన్స్పరెన్సీ మెరుగుపడుతుందని హౌబీ పేర్కొంది. టెక్నావియో మార్కెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన ఒక అధ్యయనం వర్చువల్ కచేరీలు, వీడియో గేమ్లు మరియు మూవీస్తో పాటు సహా వినోదానికి అంకితమైన మెటావర్స్ ప్రాంతం 2021 నుండి 2026 వరకు $28.92 బిలియన్ పెరుగుతుందని అంచనా వేసింది. నివేదిక ప్రకారం 33% గేమింగ్ మరియు ఫిల్మ్ కంపెనీల ఇంటర్సెక్షన్ కారణంగా ఈ పెరుగుదల US మార్కెట్లో ఉద్భవిస్తుంది. ఆర్క్ తన తాజా ట్రేడ్ ఫైలింగ్ ప్రకారం సోమవారం 3,15,259 GBTC షేర్లను కొనుగోలు చేసింది. షేర్లు ఆర్క్ నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నేషనల్ ETF కి జోడించబడ్డాయి. అసెట్ మేనేజర్ కొనుగోలు $2.8 మిలియన్ పైగా వస్తుంది. ఇది జూలై 2021 తర్వాత ఆర్క్ యొక్క మొదటి GBTC కొనుగోలు సూచిస్తుంది. ఒక ప్రధాన హార్డ్వేర్ వాలెట్ ప్రొవైడర్ ట్రెజోర్ ఎఫ్టిఎక్స్ ఎపిడమిక్ తర్వాత వాలెట్ అమ్మకాల్లో పెద్ద పెరుగుదలను నమోదు చేసింది. సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ జోసెఫ్ టేటెక్ నవంబర్ 15 కాయిన్ టెలిగ్రాఫ్ తో చెప్పారు, ట్రెజోర్ దాని అమ్మకాల ఆదాయం వారానికి 300% పెరిగింది మరియు ఇది ఇంకా పెరుగుతుంది అని టీటెక్ నివేదించింది.